లోనే నేను మడికి రెండు గొలుసులు రెండు గిన్నెలు సాగింది కాబట్టి ఎక్కడ దాకా వచ్చా. ఆగురా అప్పుడే నచ్చిందని అనకూడదు అని నోరు మూసుకుని పద పద అయ్యే మన ఆడపిల్ల వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళాలి కదా, నువ్వు రెడీనా? ఓ ఎప్పుడో మమ్మీ నువ్వే లేటు పదా, నువ్వే లేటు పదా. సరే అయితే పద అయితే వెళ్దాం. ఒరే నీకు పెళ్లి చూపులు అనగానే గెంతుకొని గెంతుకొని వచ్చేస్తున్నారా బాబు, సైలెంట్ గా ఉండరు అక్కడ, ఎక్కువ చేయక. నమస్కారం వదిని గారు, బాగున్నారా? రండి రండి లోపలికి రండి కూర్చోండి. ఆ వస్తున్నా వదిని గారు, రారా టైగర్ వెళ్దాం. ప్రయాణం బాగానే సాగిందా అల్లుడి గారు? సాగింది కాబట్టి ఎక్కడ దాకా వచ్చాం, లేకపోతే ఇక్కడ దాకా రాగలమేటి, లేకపోతే ఇక్కడ దాకా రాగలమేటి. ఓ అల్లుడి గారికి వెటకారాలు బాగా ఎక్కువే. కారాలు మిరియాలు కూడా ఎక్కువే అమ్మా, వెళ్ళి పిల్లని తీసుకురామనే. కారాలు మిరియాలు కూడా ఎక్కువే అమ్మా, వెళ్ళి పిల్లని తీసుకురామనే. సరేరా ఆగురా వస్తారు. వదిని గారు పిల్లలంట తీసుకొని రండి. సరే సరే వదిని గారు, పిల్లని తీసుకొని వస్తానైతే. అబ్బా పిల్ల సూపర్ ఉందమ్మా నాకు నచ్చింది, అబ్బా పిల్ల సూపర్ ఉందమ్మా నాకు నచ్చింది, చెప్పి అమ్మా మనకు నచ్చిందమ్మా, చెప్పమ్మా చెప్పమ్మా. ఆగురా అప్పుడే నచ్చిందని అనకూడదు, అన్ని వచ్చా. ఆగురా అప్పుడే అనకూడదు, అన్ని ఎలాగో కనుక్కుందాం. ఇంతకీ నువ్వు బియ్యం చదువుకున్నావమ్మా? మా అమ్మాయికి చదువు ఎక్కువ చదివించలేదండి ఈ రోజుల్లో, చదువులు ఎందుకండి, ఇంట్లో పనులన్నీ వస్తే చాలు కదా, అందుకే చదివించలేదు. సరే సరేనండి, ఇంతకీ వంటలు ఏమైనా వచ్చా? వంటలు మీరు ఆగండి వదిన గారు, కొంచెం అమ్మాయిని చెప్పనివ్వండి. మీరు ఆగండి వదిన గారు, కొంచెం అమ్మాయిని చెప్పనివ్వండి. సరే సరే సుచి నువ్వు చెప్పమ్మా. పేరేంటమ్మా? సుచిత్ర ఆంటీ. పేరు చాలా బాగుందమ్మా, కానీ ఆంటీ గింటి వద్దమ్మా, అత్తమ్మా వద్దమ్మా, అత్తమ్మా అని పిలమ్మా. సరే అత్తమ్మా. అలాగే రైస్ పెడతాను, టీ కాఫీ వేడి నీళ్ళు పెరుగన్నం కూడా వండుతాను. కాఫీ వేడి నీళ్ళు పెరుగన్నం కూడా వండుతాను అత్తమ్మా. వేడి నీళ్ళు పెరుగన్నం వంటలా? వేడి నీళ్ళు పెరుగన్నం వంటలా? పోన్లే మమ్మీ, నీకు వచ్చి కదా వంటలు, ఇంకేమైనా అడుగు మమ్మీ. సరేనమ్మా, పాటలు ఏమైనా వచ్చా? ఎందుకు రావు, నువ్వు వస్తావని నేను, నువ్వు వస్తావని నేను, రబ్బయ్యా సిల్కు సీర కట్టుకుంటేనా, ఓ రబ్బయ్యా సిల్కు సీర కట్టుకుంటేనే, ఓ రబ్బయ్యా ఓ రాయరా, నువ్వు రాలేదని నేను. చాలా చాలా చాలమ్మా, ఇంకేదైనా పాట పాడమ్మా. సరే అత్తమ్మా. నీ జడేస్తా చూడు, నీ జడేస్తా చూడు, నా జడసై చూడకుండా తీసేస్తా చూడు, జంబులు అక్కడ చారు మిఠాయా, నేనాడు కాదంటా మొగ్గల కన్నింగా, జంబులు అక్కడ చారు మిఠాయా. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగున్నాయమ్మా నీ పాటలు. ఇంతకీ కుట్లు అల్లికలు ఏమైనా వచ్చా? నా డ్రెస్ అని నేనే కుట్టుకుంటాను అత్తయ్య, పెళ్ళైన తర్వాత మీవి మీ అబ్బాయి కూడా నేనే కుట్టు పెడతాను, అంత బాగా వచ్చి నాకు కుట్లు. థాంక్స్ అమ్మా. ఓకే టైగర్, ఇప్పుడు చూసుకో మీ ఆవిడని ఎలా ఉందో నాకు చెప్పు. అబ్బా ఎంత బాగుందో, దేవకన్యలా కనిపిస్తుంది నా కంటికి, దేవకన్యలా కనిపిస్తుంది నా కంటికి. అమ్మా సుచి నువ్వు కూడా పెళ్లి కొడుకుని చూసి చెప్పమ్మా, నచ్చాడో లేదో. అబ్బాయి చాలా బాగున్నాడమ్మా, నాకు నచ్చాడు, సినిమా హీరోలా ఉన్నాడు, హీరోలా ఉన్నాడు. ఈ పెళ్లి ఫిక్స్ చేసామా, పెళ్లి చేసామా మా ఇద్దరికి? అమ్మా ఇక ముందే చెప్పాను కదా, పిల్లని చూడగానే నాకు నచ్చేసింది, చేసి చేసి మా ఇద్దరు పెళ్లి ఫిక్స్ చేసి చేసి మా ఇద్దరు పెళ్లి ఫిక్స్ చేసి. చాలా సంతోషం అమ్మా, ఇద్దరికి నచ్చిందంట. ఏంటి సంతోషం, ఇంకా అసలు మాట తేలందే, ఎంతకి అసలు మాట తేలందే, ఎంతకి కట్నాలు కానుకలు విషయం ఏంటి? అయ్యో మీకు తెలుసు కదా వదిన గారు, మేము అంత కట్నాలు ఇచ్చుకోలేమని. అయితే నీ కూతుర్ని ఊరికనే చూసుకోమంటావా? చూసుకోమంటావా? అయ్యో అలా కాదు వదిన గారు, రెండు పెడిగ్రీ ప్యాకెట్లు, మెడకి రెండు గొలుసులు, రెండు గిన్నెలు, రెండు టవళ్ళు, రెండు సబ్బులు, అలాగే రెండు టీషర్ట్లు, రెండు రాయర్లు కొనిసిస్తానండి పిల్లకి కట్నం కింద. నా కొడుకు ఆడపిల్ల లాంఛనాలు, రెండు చెడ్డీలు, రెండు బనియన్లు, రెండు చాక్లెట్లు, రెండు బిస్కెట్ ప్యాకెట్లు. చాలు థ్యాంక్స్. సరే ఇంకా ముహూర్తాలు చూసి మాకు ఫోన్ చేయండి, ఇప్పుడే చెప్తున్నాను, పెళ్లి బాధ్యత అంతా మీదే, మాకే సంబంధం లేదు. సరే వదిని గారు. ఎందుకమ్మా ఈ కట్నాలు కూడా, ఇప్పుడు మనకు అమ్మాయి నచ్చింది కదా, ఇంకేం కావాలి చెప్పు మనకి. నీకు ఇవన్నీ తెలీదు, నువ్వు ఉండు, నేను మాట్లాడుతాను కదా. అమ్మా బాబాయ్. అమ్మా అది కాదే, వదిలియే కట్నాల కోసం. పద అన్నానా, నోరు మూసుకొని పద పద అలిగు నడు. ఒరే ఏమిరా పిల్లని చూసిన కాంచి కదులుతున్నావు కాదు, రారా వెళ్ళిపోదాం, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, బాగోదు, పద పద ఇంకెళ్దాం. సరే వదిన గారు వెళ్ళొస్తామండి, మళ్ళీ కలుద్దాం. సరే వదిన గారు, జాగ్రత్తగా వెళ్ళిరండి వదిన గారు.